Hello guys and good morning and welcome back to my channel Indian Nomad on road. So status like andaru chustunnaru anukuntunna van aithe chetiki vachesindi 55 days tarvata. So van oka testing aithe ayipoyindi oka 1 week nunchi na hand lo undi videos aithe em cheyaledu van ivi endukante testing chestunna anni okay na em em difficulty untadi endukante ride chese mundu ఏమేం డిఫికల్టీ అన్ని చూసుకుందాం అని చెప్పేసి మొత్తానికి అయితే వరోడా నుంచి వ్యాన్ తీసేసుకొని స్టార్ట్ అయ్యి అక్కడ 2 డేస్ ట్రయల్ చేసిన దాని తర్వాత స్టార్ట్ అయిపోయి హైదరాబాద్కి అయితే వెళ్తున్నా. సో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్యాంపింగ్ అని మనం ఒకటి చేపిస్తాం అనమాట. డ్యాంపింగ్ కోసం ఫస్ట్ అయితే బాడీ లోపల ఫస్ట్ కారు మోడిఫికేషన్ కోసం ఫస్ట్ కారు వాళ్ళకి ఇవ్వగానే సీట్లు అండ్ సిఎన్జి మూవ్ చేసేసి సీట్లు తీసేసి ఇంకా పైన ఉంటుంది అట్టలు ముట్టలు అన్ని డ్యాష్ బోర్డ్ అన్నీ పీకేసి మొత్తం పీకేసిందనమాట డ్యాంపింగ్ కోసం. అది చూడండి ఇప్పుడు ఇలా డ్యాష్ బోర్డ్ మొత్తం ఎట్లా తీసేసారు డ్యాంపింగ్ ఎట్లా చేసారు అనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి డ్యాంపింగ్ అండ్ పవర్ విండోస్ వేయాలి. సో అందుకని చెప్పేసి ఈ ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేసినారనమాట. నట్లయితే మొత్తం ఇప్పేసాను మొత్తం బయట తీయడం ఇంకా అండ్ ఇంకా ఇది డ్యాష్ బోర్డ్ తీసేసిన తర్వాత ఇట్లా కనబడుతుంది మనకి. ఇది వెనకాల ఉండే సిఎన్జి సిఎన్జి అయితే ఓపెన్ చేస్తున్నారు. సిఎన్జి ఓపెన్ చేసేసి ముందుకు పెడతారు అన్నమాట. మరి డ్యాంపింగ్ అనేది ఏంటంటే ఈ బాడీ ఉంది కదా బాడీకి మొత్తం ఓపెన్ చేసేసి దాని వెనకాల మొత్తం ఒకటి డ్యాంపింగ్ షీట్ అని ఉంటుంది. దానిలో ఏంటంటే ఒక రబ్బర్ అండ్ అల్యూమినియము ప్లేట్ ఉంటుంది అనమాట. ఒక 2 mm సైజు ఉంటుంది. దాన్ని మొత్తం బాడీకి కింద స్టిక్ చేసేసి బాగా స్టిక్ చేసేస్తారనమాట. సో డ్యాంపింగ్ అంటే అర్థం అవ్వకపోవచ్చు. నేను మ్యాక్సిమం వీడియో చూస్తాను ఇప్పుడు వీడియోలు చూడండి డ్యాంపింగ్ ఎట్లా చేసారు ఏ ఏ పార్ట్లకు చేసారు ఎట్లా చేసారు అనేది చూపిస్తాను. డ్యాంపింగ్ షీటు దీనిలో ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి. ఈ పైనదేమో ఇది అల్యూమినియం అనమాట. దీన్ని ఏంటంటే మెటల్కి పైన బాడీ ఉంటుంది దాన్ని స్టిక్ చేస్తారు. ఇక్కడ వైట్ వైట్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి అల్యూమినియం అండ్ ఇది వచ్చేసి రబ్బర్ ఇది స్టిక్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వెహికల్ మూవ్ అయినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అండ్ వైబ్రేషన్స్ ఉన్న షేకింగ్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా అని మొత్తం అదంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో మెటల్ ఎక్కడంటే టాప్లో బాటము డోర్స్కి అన్నిటికీ వేసేస్తారు. సో సౌండ్ అబ్జర్వ్ చేసి మనకు లోపల డ్రైవింగ్ చేసినప్పుడు ఎక్కువ ఏంటి షేక్ వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ రాకుండా అది చేస్తుంది అనమాట. గుడ్ అతికేసి కదా అతికేసిన మధ్య మధ్యలో ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి కదా సో వాటి అన్నింటికీ ఈ డ్యాంపింగ్ షీట్ అనేది అప్లై చేస్తారు అనమాట. ఇట్లా కావాల్సిన సైజ్లో కట్ చేసేసి అక్కడ దానికి అప్లై చేసేసి దీంతో టైట్గా అతుకునేటట్టు రోల్ చేసేస్తారు. రోల్ చేసేస్తే అది మొత్తం టైట్గా అతుకుంటుంది అనమాట. సో ఇట్లా షీట్ కట్ చేసేసి పైన అతికిస్తారు. ఫస్ట్ అట్లా అతికిచ్చేస్తారు దానిపైన రోలర్తో ఇంకా గట్టిగా ప్రెస్ చేసేసి ఇంకా మళ్ళీ రాకుండా ప్రెస్ చేస్తారనమాట. ఈ 4 అవర్స్లో మొత్తం పైన అయితే అయిపోయింది. మధ్య మధ్యలో ఇది ఉంది కదా ఇదన్నమాట ఫుల్ సీలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డోర్స్ చేస్తారు ఇంకా. ఇవి ఇట్లా షీట్లో ప్యాకెట్ వస్తుంది. దీనిలో వచ్చేసి 12 పీసెస్ ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 kg అంటే 1.34 kg ఇట్లా 8x12 అనుకుంటా. ఇది 2.2 mm ఇది సైజ్ వచ్చేసి మనకి. ఇట్లా దీని పైన ఇది అల్యూమినియం ప్లేట్ ఇది వచ్చేసి తార్ రబ్బర్ లాగా ఉంటుంది. ఈ రకంగా రబ్బర్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బాడీకి అతికిస్తారు. ఈ అల్యూమినియం ఏంటంటే సౌండ్ని అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో ఈ రకంగా ఉంటుంది. ఇదైతే మనకి కార్ బాడీ మొత్తం వేపిస్తున్నాం.
సీట్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ కానీ టాప్ అయితే మొత్తం వేసేయచ్చు. బట్ ఆ డోర్లో చూస్తే మనకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అలా షీట్ మొత్తం పోదన్నమాట. దానికి ఇట్లా షేప్లో కట్ చేసేసి ఆ హోల్లో చేతులు పెట్టేసి దాంట్లో పాటలు పాటలు వేసేస్తారు. ఇటుదిక్కు మన అది వేయలేదు, ఏంటి డ్యాంపింగ్ వేయలేదు. ఇది సౌండ్ చూడండి, సౌండ్ చూసినా కదా, ఇదికి డ్యాంపింగ్ వేసింది. ఈ సౌండ్ చూడండి, సౌండ్ డిఫరెన్స్ ఏర్పడింది అనుకుంటా. కార్కి ఓన్లీ ముందట డాష్ బోర్డ్లో రెండు స్పీకర్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక స్పీకరు, ఇక్కడ ఒక స్పీకరు ఎక్స్ట్రా యాడ్ చేపిస్తున్న. సో దానికోసం వైరింగ్ తీసుకున్నాడు ఫ్రంట్ నుంచి వెనకాల స్పీకర్ల కోసం. ఆల్రెడీ సైడ్లకి అండ్ టాప్లో డోర్కి అండ్ ఇక్కడ అండ్ ఈ వుడ్ వేసే ముందు పైన అయితే అయిపోయింది. ఇంకా సిఎన్జీ ప్లేస్ ఉంది కదా, అక్కడైతే కొద్ది మిల్ ఉంది, ఇప్పుడు అది వేసేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అయిపోతే మొత్తం మొత్తం ఇంకా కింద కూడా మొత్తం చేసేస్తారనమాట. కింద అయితే ఈజీ ఉంటుంది ఎందుకంటే ఫుల్ షీట్ కాబట్టి. సో ఆ డోర్ల కంటే సందులు సందులు ఉంటుంది కాబట్టి, ఇక్కడ సందులు సందులు ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడైతే ఈజీ. వెనకాల మనకి స్పీకర్లు వస్తాయి. సో ఆ స్పీకర్ హోల్ ఏదైతే ఉందో చిన్న ఉంటుంది అనమాట, పెద్ద పెద్ద స్పీకర్లు వేస్తాయి మన ఓవర్ సైజు. సో అందుకని చెప్పేసి దాన్ని పెట్టడానికి కట్ చేస్తున్నారు. సో ఇది మన డ్యాంపింగ్ వర్క్, డ్యాంపింగ్ అయితే ఫుల్ బాడీ చేయించాము. ఈ వుడ్ ఉంది కదా, దీనికంటే కింద కూడా డ్యాంపింగ్ చేసిన తర్వాతనే వుడ్ వేసారు. అండ్ ఫ్లోర్ మొత్తం డ్యాంపింగ్ ఇక్కడ నుంచి ఇగో ఇదంతా. అండ్ ఈ సైడ్కి కూడా డ్యాంపింగ్ వేసారు ఈ సైడ్కి. అండ్ ముందుకెళ్తే డోర్లో కూడా డ్యాంపింగ్ వర్క్ జరిగింది. అండ్ ఫ్లోర్ ఒకటి ఫ్రంట్ డ్రైవర్ డోరు, డ్రైవర్ కింద అండ్ డ్రైవర్ డోర్కి కూడా ఫుల్ డ్యాంపింగ్ అయిపోయింది. అండ్ సౌండ్ చూస్తే కనుక ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్లు ఉన్నాయి కదా, దీనిపైన కూడా డ్యాంపింగ్ అయితే అయిపోయింది. సో ఫుల్ బాడీ డ్యాంపింగ్ అయిపోయింది. మనకు ఒక 20 షీట్స్ అట్లా పట్టినాయి. ఇది వచ్చేసి రేర్ డోరు, దీంట్లో కూడా చూసుకుంటే మనకు మొత్తం డ్యాంపింగ్ అయితే జరిగిపోయింది. సో ఇది మొత్తం వెహికల్కి అయితే 20 షీట్స్ పట్టినాయి డ్యాంపింగ్కి. ఒక్కొక్కటి 1.34 కేజీస్ ఉంటుంది. సో టోటల్ ఒక 20 కేజీస్ వెహికల్కి అయితే యాడ్ అయినట్టేగా. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఈ రేక్ ఉంది కదా, సౌండ్ చూడండి. రేకులాగా సౌండ్ రాదనమాట. సో అది పెద్ద అడ్వాంటేజ్. నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే ట్రిప్లో అది చాలా బాగా యూజ్ అయింది. ఇంతకుముందుకి దీనికి చాలా 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 డిఫరెన్స్ ఉంది డ్యాంపింగ్ చేసిన తర్వాత. డ్యాంపింగ్ చేయముందు రేకులా సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుండే. ఇట్లాంటి గుంతలు గుంతలు రోడ్డు ఉందనుకో, గుంతలు గుంతలు రోడ్డు ఉంటే అది మొత్తము రేకు డబ్బాలాగా వస్తుండే సౌండ్. ఇప్పుడు అటు సౌండ్ వస్తలేదు అసలు, ఒక ప్రీమియం కార్ లాగా అయింది. వైబ్రేషన్స్ అయితే తగ్గిపోయింది అబ్బా, వైబ్రేషన్ తగ్గిపోయింది. బాడీ మొత్తం స్టడీగా అంటే ఒక రేకు డబ్బాలాగా కాకుండా ఒక మెటల్ లాగా అయిందనమాట. దానివల్ల మనకు సౌండ్ అయితే తగ్గింది. సో అది డ్యాంపింగ్ వీడియో. నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. వ్యాన్ మోడిఫికేషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే నెక్స్ట్ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్ అనేది మీకు చూడడానికి ఉంటుంది. అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో వెంటనే బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇంకేమేమి మోడిఫికేషన్ చేసినా అన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీక్ 1 బై 1. సో వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టిల్ దెన్ బై బై.